హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. ఈ రోజుల్లో టీనేజర్స్ చాలా ఒక చిన్న ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు. అదేంటంటే ఫేస్ పైన మొటిమలు, అలాగే ఫేస్ లో గ్లో అనేది ఉండడం లేదు. ఈ గ్లో ఎందుకు ఉండట్లేదంటే ఈ వాతావరణమే కావచ్చు, వాళ్ళు వాడే క్రీమ్సే కావచ్చు, ముఖం పైన మొత్తం మృతకణాలు పేరుకపోవడం వల్ల ఫేస్ లో గ్లో అనేది ఉండడం లేదు. సో ఫేస్ లో గ్లో తీసుకురావడానికి, అలాగే ముఖం పైన ఉండే ముట్టిమెల్ని రిమూవ్ చేయడానికి నేను ఒక మంచి టిప్ చెప్తాను. ఆ టిప్ని ఫాలో అయితే ఖచ్చితంగా ముఖంలో గ్లో వచ్చేస్తుంది. అలాగే వచ్చే ముట్టిమెలు ఏవైతే ఉన్నాయో, ఉన్న ముట్టిమెలు ఏవైతే ఉన్నాయో అవి టోటల్గా రిమూవ్ అవుతాయి. అయితే ఈ టిప్ కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ముందు చెప్పుకుందాం. దానికి మనకు జనరల్గా మన ఇంట్లో ఉండేది, అలాగే మనకు అందుబాటులో ఉండే శనగపిండి అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే మన కస్తూరి పసుపు ఉంటుంది కదా, కస్తూరి పసుపు తీసుకోండి. కస్తూరి పసుపు లేకుంటే మన కిచెన్లో దొరికే పసుపు కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ అయితే కస్తూరి పసుపు ఇవ్వండి. అలాగే బంగాళాదుంప ఉంటుంది కదా, బంగాళాదుంపను మిక్సీకి వేసిన తర్వాత దాని నుండి గుజ్జు వస్తుంది, ఆ గుజ్జు తీసుకోండి. ఆ గుజ్జు నుండి వచ్చే రసం మనకు కావాలి, బంగాళాదుంప కాదు, బంగాళాదుంప రసం కావాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రోజ్ వాటర్ అనేది జనరల్గా షాపులలో దొరుకుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో మన ఫేస్కి లేకపోతే మన చేతులకు ఇట్లా కాళ్ళకు పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎక్కువ తీసుకోండి. లేదు ఫేస్ వరకే ఈ ప్రాబ్లం ఎక్కడైతే ఫేస్ చేస్తున్నారో అక్కడి వరకు ఎంత సరిపోతుందో అంత శనగపిండి తీసుకోండి. నేనైతే 3 టీ స్పూన్స్ శనగపిండి తీసుకున్నా, దాంట్లో కొద్దిగా పసుపు తీసుకోండి. చెప్పాను కదా కస్తూరి పసుపు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కస్తూరి పసుపు దొరకనట్లయితే నార్మల్ పసుపు తీసుకోండి. కొద్దిగా తీసుకున్న తర్వాత ఇన్సేపు చెప్పినట్టుగా బంగాళాదుంప గుజ్జు ఉంటుంది కదా, మన గుజ్జు కాకుండా బంగాళాదుంప నుండి గుజ్జు తర్వాత వచ్చే రసం ఏదైతే ఉంటుందో ఆ రసం కావాలి. అయితే మనం గుజ్జు తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి గుజ్జు అనేది అందులో నుంచి విడిపోతూ ఉంటుంది, గుజ్జు నుంచి రసం అనేది విడిపోతూ ఉంటుంది. సో ఆ రసాన్ని ఇందులో తీసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత ముఖ్యంగా రోజ్ వాటర్ని మర్చిపోవద్దు. రోజ్ వాటర్ అనేది మన స్కిన్లో ఉన్న మృతకణాలని రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో రోజ్ వాటర్ని కొద్దిగా తీసుకోండి, మ్యాక్సిమం ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. అయితే జనరల్గా మన టీనేజర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వీటిపై అవగాహన లేక బయట పెద్ద పెద్ద కాస్ట్లీ క్రీమ్స్ అలాగే బ్యూటీ పార్లర్లకు పోయి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. వాటి వల్ల తాత్కాలిక ఫలితం పొందుతారు, అంతే తప్ప పర్మనెంట్గా ఉండదు. సో మన ఇంట్లో దొరికే ఈ ప్రొడక్ట్స్ తోటే మనం తాత్కాలికంగా కాకుండా మన ఉన్నత కాలంలో మనకు అందుబాటులో ఉండే వస్తువులతోటి మన చర్మాన్ని మంచిగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. అయితే ఇందులో వాడిన ప్రొడక్ట్లు శనగపిండి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మన ముఖంలో ఉండే ఆయిలీ స్కిన్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఫేస్ లో గ్లో దేనికి పసుపు ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే బంగాళాదుంప రసం ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ లోని గ్లోని బయటికి తీయడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే మనం రోజ్ వాటర్ వాడతాం. ఈ రోజ్ వాటర్ అనేది మన చర్మం పైన పేరుకపోయే మృతకణాలు ఉంటాయి కదా, ఈ పొల్యూషన్ వల్ల ఈ మృతకణాలని తీసేసి మన ఫేస్ లో గ్లో దేనికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ప్యాక్ ని ఫేస్ మెడపై ఎక్కడైతే మీరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో అక్కడ అప్లై చేసుకుని ఒక 1/2 గంట సేపు ఉన్నాక కూల్ వాటర్ తో కడుక్కోండి. ఈ కూల్ వాటర్ కడుక్కోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మీరు అనుకున్న రిజల్ట్ ని పొందొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు పోర్టల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.